గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు టీవీ ఫైవ్ టాప్ స్టోరీ. పండుగలు పర్వాలు ఆయా మతాల నిబంధనల మేరకు, ప్రజల అభీష్టాల మేరకు జరగాలి. తరతరాలుగా మన దేశంలో ఇలాగే జరుగుతున్నాయి. కానీ దురదృష్టవశాత్తు ఆంధ్రప్రదేశ్లో విఘ్నాలు తొలగించే వినాయకుడికే విఘ్నాలు ఏర్పడ్డాయి. కరోనా నిబంధనల పేరుతో పండుగ జరుపుకోవడంపైనే నీలి నీడలు కమ్ముకున్నాయి. అయితే న్యాయస్థానం పుణ్యమని చివరికి రాష్ట్రంలో అందరూ నిబంధనలకు లోబడి పండుగ జరుపుకున్నారు. అయితే ఇక్కడ ఓ ప్రశ్న ఉత్పన్నమవుతోంది. అన్ని మతాల విషయంలో ప్రభుత్వాలు ఇలాగే స్పందించగలవా? మిగతా మతాల పండుగలు నిర్వహించుకోవచ్చా లేదా ఇంతమందితోనే జరుపుకోవాలని నిబంధనలు పెట్టగలవా అని విశ్లేషకులు ప్రశ్నిస్తున్నారు. రాష్ట్ర ప్రభుత్వం హిందూ దేవాలయాలతో అనేక రకాలుగా లబ్ధి పొందుతున్న మాట కాదనలేని వాస్తవం. ఆలయాల అభివృద్ధి పేరిట రాజకీయ ప్రచారాలు, పాలక మండళ్ల పేరిట పదవుల పందేరాలు, భక్తుల కానుకల రూపంలో వచ్చే సొమ్మును అభివృద్ధి పనులకు మళ్లించటాలు, ఇవన్నీ అందరూ కల్లారా చూస్తున్నవే. మెజార్టీలైన హిందువులను ఇన్ని రకాలుగా వాడుకుంటున్న ప్రభుత్వం మరి వారి మనోభావాలకు ఎందుకు విలువ ఇవ్వడం లేదన్నదే విశ్లేషకులు అడుగుతున్న సూటి ప్రశ్న. పండుగలు ఎప్పుడు జరగాలి, ఎలా జరగాలన్నది ప్రభుత్వం ఎలా నిర్ణయిస్తుందంటూ వారు నిలదీస్తున్నారు. సర్కార్కు చిత్తశుద్ధి ఉంటే మిగతా మతాల విషయంలోనూ ఇలాగే వ్యవహరించాలి కదా అని ప్రశ్నిస్తున్నారు. ఇంతకీ హిందూ పండుగల విషయంలో ఏపీ సర్కార్ అభిమతం ఏంటి? పండుగల విషయంలో ప్రభుత్వాలు ఆంక్షలు విధించడం ఎంతవరకు సమంజసం? ఒకవేళ ప్రజాహితం కోరి నిర్ణయాలు తీసుకుంటే అన్ని వర్గాల వారికి ఒకే రకమైన నిబంధనలు వర్తించాలి కదా? విమర్శకులు అంటున్నట్టుగా సర్కారు హిందువుల ఆధ్యాత్మికతను క్యాష్ చేసుకుంటోందా, వారి మనోభావాలకు విలువ ఇవ్వడం లేదా, ఇవన్నీ చర్చిద్దాం టాప్ స్టోరీలో. ఇక వినాయక చవితి వేడుకలు మొదటి రోజు పూర్తయ్యాయి. అయితే కేంద్ర ప్రభుత్వం కొన్ని మార్గనిర్దేశకాలు చేశారు. అయితే ఏ కేంద్ర ప్రభుత్వం అయినా రాష్ట్రాలకు కొన్ని నిబంధనలు విధించడం సహజం. కోవిడ్ నిబంధనలు ఉల్లంఘించిన వారిపై చర్యలు తీసుకోవాలని, దానికి అనుసరించి పండుగ జరుపుకోవాలని చెప్పారు. అయితే మరి మిగతా మతాల విషయంలో ఇటువంటి ఎందుకు పరిశీలించట్లేదు, ఎందుకు ఉత్తర్వులు ఇవ్వట్లేదు, ఎందుకు జీవోలు ఇవ్వట్లేదు అని చాలామంది ప్రశ్నిస్తున్నారు. మనకు శ్రీనివాసానంద సరస్వతి గారు, సాధు పరిషత్ ఏపీ అధ్యక్షులు మరికొద్దిసేపట్లో జాయిన్ అవుతారు. నరసింహరావు గారు, ప్రముఖ సిపిఎం నాయకులు మనకు విశాఖపట్నం నుంచి, అలాగే డాక్టర్ పార్థసారథి గారు, పార్థ డెంటల్ అంటే అందరికి తెలిసిందే వారి అధినేత, భారతీయ జనతా పార్టీ ప్రముఖ నాయకులు కూడా. ఎస్, నమస్కారం సార్. నమస్కారం. అంటే నేను చూస్తూ ఉన్నాను, అంటే భారతీయ జనతా పార్టీ హిందువులు మొత్తానికి ప్రాతినిధ్యం వహించట్లేదని చాలామంది అంటుంటారు. కానీ హిందువుల కోసం మీరు పోరాడినంత మాత్రం ఇంకెవరు పోరాడరు. నేను ఒకటే అడుగుతున్నా సార్, పండుగలు కానివ్వండి, మతం కానివ్వండి, వ్యక్తిగతమైనవి, ఇవి బహిర్గతంగా ఉండకూడదు అనేది నేను కూడా ఒప్పుకుంటాను. బహిరంగ ప్రదేశాల్లో ఒక మతాన్ని ప్రతిబింబించే అంశం కానీ, ఒక కులాన్ని ప్రతిబింబించే అంశం కానీ ఎక్కడా జరగకూడదు. అది మంచి పరిణామం కూడా కాదు. మనము మూర్ఖులైన కొన్ని దేశాలని పోల్చుకొని మనం బెటర్గా ఉన్నామని కూడా మనం అనుకోవద్దు. అవర్స్ ఈజ్ స్పెషల్ కంట్రీ, అంతే. సంస్కృతి, సాంప్రదాయాలు, కొన్ని వేల సంవత్సరాలు ఇతర మతస్థులు వచ్చి దాడి చేసిన, మహమ్మద్ గోరీ దాడి చేసిన, గజనీ దాడి చేసిన, బాబర్ మొదలుకొని ఇంతమంది దాడి చేసిన, ఇంత కొల్లగొట్టిన సంస్కృతి, చెక్కు చెదరని సంపద భారతదేశాన్ని, భారతదేశ ప్రజలది కూడా. మరి ఇప్పుడు ఎందుకు ఉంటుండి ఈ రాష్ట్ర ప్రభుత్వాలు కానీ మరి సంస్థలు కానీ ఎందుకు ఇలా చేస్తున్నాయి? సాంబశివరావు గారు, మీకు డిబేట్లో ఉన్న పెద్దలకందరికీ నమస్కారం. అందరికీ కూడా వినాయక చవితి శుభాకాంక్షలు తెలియజేస్తూ, మీరు చెప్పింది 100కు 100% కర. ఇప్పుడు హిందూ సమాజాన్ని కించపరిచే విధంగా, హిందూ సమాజ సహనాన్ని పరీక్షించే విధంగా రాష్ట్ర ప్రభుత్వం ఈరోజు తీసుకున్నటువంటి నిర్ణయాలు అయితేనేమి, చేస్తున్నటువంటి పనులైతే హిందువులకి ఏమాత్రం ఇబ్బంది కంఫర్టబుల్గా లేదు. ఒకటి మాత్రం స్పష్టంగా ఈ మధ్యకాలంలో వినాయక చవితి విషయంలో ఒకసారి మనం చూస్తే ఎప్పుడూ లేని విధంగా, ఎన్ని తరతరాలుగా మనకు వినాయక చవితి జరుగుతున్నప్పటికి కూడా ఎప్పుడూ కూడా ఇటువంటి ఆంక్షలు మనం చూడలేదు. కోవిడ్ సమయంలో 2 సంవత్సరాల పాటు హిందువులు ఎటువంటి పండగ చేసుకోలేదు. ఇప్పుడు అన్నీ కూడా అన్లాక్ అయిపోయి కేంద్ర ప్రభుత్వం, రాష్ట్ర ప్రభుత్వాలకు తగిన ఆదేశాలు ఇచ్చి, మార్గదర్శకాలు ఇచ్చి, మీరు కోవిడ్ నిబంధనలు పాటించే విధంగా అన్ని పండుగలు జరపండి అన్న సందర్భంలో కేవలం హిందువులు చేసుకునేటువంటి హిందూ పండగలకు, ప్రార్థనలకు మాత్రమే ఆంక్షలు విధిస్తూ, మరి ఏ మతానికి సంబంధించినటువంటి ప్రార్థనలైనా సరే, ఆ రకమైన వాళ్ళకి పండగలైనా సరే, వాళ్ళకి ఎటువంటి ఆంక్షలు లేకుండాటువంటి వివక్షత చూపిస్తున్నటువంటి ఈ రాష్ట్ర ప్రభుత్వ ధోరణిని రాష్ట్రంలో ఉన్నటువంటి హిందువులంతా కూడా ముక్తఖండంతో ఖండిస్తూ ఉన్నారు.
బయటికి ప్రజలంతా చెప్పలేకపోవచ్చు. బట్ ఏది ఏమైనప్పటికీ ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం తీసుకుంటున్నటువంటి చర్యల పట్ల చాలా కోపంతో ఉన్నారని మాత్రం. ఎందుకంటే సహనానికి కూడా ఒక హద్దు ఉంటుంది, హద్దు దాటి వీళ్ళు వ్యవహరిస్తున్న తీరు చాలా దారుణం అండి. ఎందుకండి, మొన్నటికి మొన్న పీర్ల పండగని మన రాష్ట్రం అంతా కూడా రాష్ట్ర ప్రభుత్వమే దగ్గరుండి పోలీసుల చేత పీర్ల పండగ రక్షణ ఏర్పాట్లు చేసి పీర్ల పండగలు చేశారు, బక్రీద్ చేశారు, మొహరం చేశారు, మనమందరూ కూడా టీవీల్లో మీడియాల్లో స్పష్టంగా చూసాం. ఇంకోవైపున స్వస్థత సభలని క్రిస్టియన్లంతా కూడా చేయించుకుంటా ఉన్నారు. ఇంకో రకరకాల సభల పేరు మీద రాష్ట్ర వ్యాప్తంగా ఎన్నో చోట్ల పెద్ద పెద్ద మైదానాల్లో వేల మందిని కూడేసి వాళ్ళందరికీ కూడా రకరకాల మతపరమైన ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, మతపరమైన కార్యక్రమాలు చేసుకుంటా ఉన్నారు. వీటికన్నింటికీ లేని కరోనా ఒక్క వినాయక చవితికి మాత్రమే పెట్టి సాక్షాత్తు డీజీపీ గారు టీవీలో మీడియాలో కూర్చొని ఆయనే చెప్తారు, ఎవరైనా సరే ఇంట్లో మాత్రమే చేసుకోవాలి వినాయక చవితిని, బయట వినాయక చవితి చేసుకుంటే అరెస్ట్ చేస్తాం, అనుమతులు లేవు, అనుమతులు లేని సందర్భంలో మేమందరి మీద కేసులు ఉంటాయని సాక్షాత్ డీజీపీ హిందువుల్ని హెచ్చరించే దుస్థితిలో ఈ రాష్ట్రం ఉంది, ఈ రాష్ట్ర ప్రభుత్వం ఉంది. హిందువులు ఈ రకంగా రెండవ తరగతి పౌరులుగా చూడబడుతున్నాయి. 80% ఉన్నటువంటి రాష్ట్రంలో హిందువులు ఈరోజు రెండవ స్థాయి పౌరులుగా చూడబడుతుండడం చాలా దారుణంగా అనిపిస్తుంది మనకి. ఎందుకంటే మనకందరికీ మత విశ్వాసము, మతానికి సంబంధించిన ఆచారాలన్నింటివి రాజ్యాంగబద్ధంగా మనకందరికీ వచ్చిన హక్కు అది. ఎవరి మతాన్ని వాళ్ళు విశ్వసించుకోవచ్చు, స్వేచ్ఛగా పూజలు చేసుకోవచ్చు, స్వేచ్ఛగా మతాన్ని ఆచరించవచ్చు అని రాజ్యాంగమే చెబుతుంది. అటువంటి హక్కును కోల్పోయే పరిస్థితి ఈరోజు రాష్ట్రంలో ఉంది. మన రాష్ట్ర ప్రభుత్వం చూడండి, ఎన్ని ప్రశ్నలు అంటే, ఇప్పుడు వేరే మతాలకు సంబంధించిన పూజలు చేస్తే, సభలు చేస్తే వాళ్ళ క్వశ్చన్లు ఉండవు. వినాయక మండపం పెట్టుకోవాలంటే ఎక్కడ పెడుతున్నావు, ప్రైవేట్ స్థలమా గవర్నమెంట్ స్థలమా, ఎంత సైజులో పెడుతున్నావు వినాయకుడిని, 2 అడుగుల్లో పెడుతున్నావా, 10 అడుగుల్లో పెడుతున్నావా, మట్టి వినాయకుడిని పెడుతున్నావా, పిఆర్పి వినాయకుడిని పెడుతూ ఉన్నావా, లేదు ఎంతసేపు పూజలు చేస్తారు, ఎంతమంది కలుస్తారు అక్కడ, మీ ఏమాత్రం తేడా వచ్చినా సరే మిమ్మల్ని అరెస్ట్ చేస్తాం, మీ మీద కేసులు పెడతాం, ఈ రకమైన భయాందోళనని క్రియేట్ చేసి ఆపగలిగే ప్రయత్నం చేశారు. కానీ రాష్ట్రవ్యాప్తంగా ఎక్కడా కూడా ఆగలేదు. ప్రజలందరూ కూడా ఈరోజు పోలీస్ చర్యల్ని కానీ లేదా ప్రభుత్వం తీసుకున్నటువంటి చర్యలన్నింటినీ కూడా తిరగబడి ఈరోజు వినాయక చవితి జరుపుకుంటున్న పరిస్థితిని మనం రాష్ట్రవ్యాప్తంగా చూస్తూ ఉన్నాం.